No. <laughs> హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము చాలా సింపుల్గా టేస్టీగా జ్యూసీ జ్యూసీగా ఉండే చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసుకుంటున్నామండి చేసుకోవడం చాలా ఈజీ అండి ఎవరైనా సరే ఈ వీడియో ఒక్కసారి చూసారంటే మీరు కూడా మీ ఇంట్లో చాలా టేస్టీ టేస్టీ జ్యూసీగా ఉన్న చికెన్ ఫ్రైని చేసేయగలరండి ఇది సైట్ డిష్గానే కాదండి మనము రైస్లో కూడా కలుపుకుని తినచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము సింపుల్ అండ్ టేస్టీగా ఉన్న చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నానండి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్టు పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి ఇప్పుడు ఇందులోనే నిమ్మకాయని ఒక హాఫ్ తీయేసుకొని నిమ్మరసాన్ని కూడా ఇందులో పిండేసుకుంటున్నాను నిమ్మరసం పిండడం వల్ల చికెన్ అనేది చాలా జ్యూసీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ కారొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా నాలుగు పచ్చిమిరపకాయల్ని నిలువుగా కట్ చేసి వేసుకుంటున్నానండి కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసేసుకున్నానండి వేసేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కొత్తగా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ విధంగా మొత్తం కలిపి పెట్టేసుకోవాలండి కలిపి పెట్టేసుకొని ఒక గంట సేపు మనము మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్ లేకుంటే బయటైనా పెట్టేసుకోవచ్చండి మూత పెట్టేసి గంట తర్వాత చికెన్ అనేది ఈ విధంగా ఉంటుందండి గంట టైం లేదనుకుంటే ఒక పదిహేను నిమిషాలైనా మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకున్నాను ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసి ఉంటుందండి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి వాటర్ ఏమీ వేయాల్సిన పని లేదండి ఇందులో మళ్ళీ పది నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుందండి కొద్దిగా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే మళ్ళీ ఉడికించుకోవాలి ఇలాగే మధ్య మధ్యలో మనము చెక్ చేసుకుంటూ ఉండాలండి ఈ విధంగా చూసారు కదా ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో చికెన్ అనేది చాలా బాగా ఉడికిపోతుంది కూడా చికెను చూసారు కదా ఎంత బాగా ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉందో మనకు చికెన్ అనేది ఇంత జ్యూసీగా వద్దు అనుకుంటే హై ఫ్లేమ్లో పెట్టేసుకోవచ్చు అండి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే డ్రై అయిపోతుంది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేయేసుకొని కలుపుకుంటున్నాను కొత్తిమీర మీ దగ్గర ఉంటే అండి లేకుంటే లేదు ఇప్పుడు ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాను చూసారు కదా ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో చాలా టేస్టీగా కూడా ఉంటుందండి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్